అందుకే ఈయనకు జగన్ మామూలుగా లెక్కలు తారుమారైపోయినాయి. 175 సీట్లు గెలిచిపోతామని సంకలకరేశాడు, ఇప్పుడు దిగజారిపోయాడు. ఓటమి భయం పుట్టుకునింది తాడేపల్లి ప్యాలెస్లో. దానికోసం ఇప్పుడు 11 మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశాడు. అంటే నాకైతే అర్థం కాల, 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు, అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. అంటే ఎంత బ్రహ్మండి వీళ్ళకు, ఎక్కడికి పోతున్నారు మీరు? 4.5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులను చేశారు మీ వాళ్ళందరూ. మామూలు కూడా కాదు, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజానీకం ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. మీకు ఏ దొరికితే చేశారు, అది చేసి ఈరోజు ప్రజలు రివోల్ట్ అయి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే అందరిని ట్రాన్స్ఫర్ చేస్తారంట. 5 మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు, అందులో 3 మంత్రులు, 2 మంత్రులు దళితులు, 1 బీసీ మంత్రి, ఇంకో పక్కన 3 బీసీ ఎమ్మెల్యేలు, అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తారంట, 178 గెలిపించేస్తారంట. అంటే నేను అడుగుతున్నా, నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందుల నంబర్1 సీట్ కదా, ఆ సీట్లో నువ్వు గెలిపించచ్చు కదా, నువ్వు పెద్ద మహానాయకుడివి కదా, నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా, నిలబడి వేరే కాన్స్టిట్యున్సీ తేలిపోతుంది నీ పని కూడా, పులివెందులు కాకుండా. ఇలాంటి తప్పుడు మార్గాలు పెట్టి అక్కడుండే పులివెందుల్లో ఉండే క్యాండిడేట్ని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో నిన్న చూసి 2వ సారి జైలు పోయి వచ్చాడు. ఇంకెన్నిసార్లు పోవాలో చూడాలి ఎలక్షన్స్ ముందు. ఎన్నిసార్లు పోయినా ఈసారి ఏమవుతుందో వీళ్ళు చూడబోతున్నారు. ఇంకొక పక్కన మనం చూస్తూ ఉంటే, ఓకే వీళ్ళందరినీ చేసావు కదా, బాలినేని పైన ఎన్ని విన్యాసాలు జరిగాయి, సీట్ ఇవ్వని అని చెప్పావా, ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పావా, కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మొత్తం దోపిడీ అంతా నీ బినామీ ఆయనే కదా, మొత్తం ఆయనక చేసే పనులన్నీ అందరూ ఆందోళన చేశాం కదా, నేను కూడా మొన్న ఆందోళన చేశాం కదా, ఇసుకంతా చూపించాం కదా, ఈ ఇసుక ఎవరిదో చెప్పండి ఆయన మీరుని, పేరు ఎందుకు చెప్పడం, నేను వాళ్ళ పేరు చెప్తే నాకే చిన్నతనం. ఏం చేశావు అంటే, దోపిడీదారులు నీ మనుషులైతే నీ పేరు పెట్టి దోపిడీ చేస్తే అది దోపిడీ కాదు, ఏదో ఎస్సీలు వీళ్ళంతా ఉంటే అమాయకులు కాబట్టి వాళ్ళ సీట్లు తీసేస్తావు, ఇప్పుడు బయట పంపించేస్తావు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇన్ని చెప్పావు, 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు పొంగునూరు ఎమ్మెల్యే నీ మంత్రి, ఎవరేసారు ట్రిబ్యునల్లో ఎన్జీటీలో చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు, 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. వీళ్ళు సుప్రీంకోర్టు పోతే 50 కోట్ల రూపాయలు కట్టమంటే కట్టారు, ఎవరి డబ్బులు అది, రాష్ట్ర ఎక్స్చెక్కర్ నుంచి కట్టారు, ప్రజలు కట్టే పన్నుల నుంచి కట్టారు. ఎందుకు మార్చలా, మార్చే ధైర్యం ఉందా మీకు, మార్చరు. అంటే పేదవాళ్ళు చూస్తే లెక్కలేనితనం. అందుకని ఇవన్నీ చూసినప్పుడు నేను అంటున్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 150 మందిని మార్చినా నువ్వు గెలవు, గుర్తుపెట్టుకొని చెప్పుకోవచ్చు, డబ్బులు ఇచ్చి సర్వేలు చేసి వేసుకోవచ్చు, ఎగరచ్చు. ఈరోజుకి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది, ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. జనవరిలో మీరు చూస్తారు, ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు. అడ్రస్ కూడా ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు, వీళ్ళ యొక్క డిపాజిట్లు గల్లంత అయ్యే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రజల్ని ఇంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం చాలా దుర్మార్గం, ఇది నీచం. నీకు ఒక బాధ్యత అప్పచెప్పారు, ప్రభుత్వం అనేది ఒక ట్రస్టీగా వ్యవహరించాలి,